ఇక పదవ రాశి అయిన మకర రాశి. మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2-3-4 పాదాలు, అలాగే శ్రవణం 1-2-4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు. ఈ మకర రాశి వారికి ప్రస్తుతం ఎల్నట్సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందని చెప్పాలి. అలాగే ఫోర్త్ హౌస్లో మనకి రాహు ఉండడం అంత మంచిది కాదు, కానీ మనకి దశమ స్థానంలో మటుకు కేతు చాలా మంచిది. కానీ తృతీయ స్థానంలో గురువు ఉన్నాడు, అది కొంచెం 50% హెల్ప్ చేస్తాడు. తృతీయ స్థానం అంటే కనుక జనాల సహాయ సహకారాలు, అలాగే గోల్డ్ రిలేటెడ్, మన మెడ రిలేటెడ్ స్థానం కాబట్టి గోల్డ్ కొనేందుకు అవకాశాలు ఎక్కువనే. అలాగే రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్లేస్ వచ్చేసి థర్డ్ హౌస్ కాబట్టి రైటింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. జనాల సహాయ సహకారాలు మీరు పొందుతారు, మిత్రుల నుంచి సహాయ సహకారాలు మీకు ఖచ్చితంగా కలుగుతాయి. కానీ ఎల్లాంటి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి శ్రమ, కాలం, ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఎక్కువగా ఉంది. కావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి, ష్యూరిటీస్ పెట్టకండి. అలాగే మీరు ముఖ్యంగా స్పెక్యులేషన్ జోలికి కూడా ప్రస్తుతం ఈ వారం రోజులు అస్సలు వెళ్ళకండి. అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్య విషయంలో మటుకు మీరు జాగ్రత్త వహించాలి. అలాగే వెహికల్ డ్రైవింగ్ కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తే మంచిది. సో ఈ రాశి వరకు, రాశి వరకు మటుకు ముఖ్యంగా ఎల్నట్సన్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ఈ ఎల్నట్సన్ వెళ్ళిపోయేదాకా ఖచ్చితంగా మీరు ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే వీలవుతే కనుక ఒక శనివారం రోజున రక్తదానం చేస్తే చాలా మంచిది. అలాగే ఇంకా ఉధృతంగా ఉందనిపిస్తే మటుకు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 4 నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే చాలా మంచిది. అలాగే ముఖ్యంగా గురువుని దర్శించడం, తీర్థయాత్రలు దర్శించడం, అలాగే దైవ దర్శనం చేసుకోవడం, మనకు వచ్చిన శ్లోకాలు కానీ అష్టోత్తరాలు కానీ ఏమైనా ఉంటే చదువుకోవడం, ఇవన్నీ కూడా చేస్తే అంటే మనకి ఈ ఎల్నట్సన్ ఎఫెక్ట్ కూడా తగ్గుతుందని చెప్పవచ్చు. అలాగే ప్రముఖమైన పనులు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మటుకు మనం బ్లూ కలర్ డ్రెస్ వేసుకుంటే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది.